బోగస్ కంపెనీలు, డొల్ల కంపెనీలు, దొంగ ఇన్వాయిస్లు, దొంగ బిల్లులు, మొత్తం ఇవన్నిటి వ్యవహారం, ఇవన్నిటి గుట్టు రట్టు చేసింది ఐటీ శాఖ. కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఐటీ సోదాల్లో, ఐటీ తనిఖీల్లో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారుల ఇళ్లల్లోనూ, అలాగే చంద్రబాబు గారి సన్నిహితుల ఇళ్లల్లోనూ, నారా లోకేష్ గారి సన్నిహితుల ఇళ్లలు, అలాగే కార్యాలయాల్లో జరుగుతున్న సోదాల్లో దాదాపు ఇప్పటివరకు 2,000 కోట్ల రూపాయల అవినీతి లావాదేవీలు జరిగాయి, అక్రమ లావాదేవీలు జరిగాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అయితే ఈ విదేశాలతో కూడా డబ్బు లావాదేవీలు జరిగాయి, ట్రాన్సాక్షన్స్ జరిగాయని కూడా ఐటీ శాఖ బయటపెట్టింది. వాస్తవానికి ఇప్పుడు ఇదంతా, ఈ లావాదేవీల వెనక ఏం జరగబోతోంది, ఈ పచ్చ కోటరీ మొత్తం ఇప్పుడు బయటపడబోతుందా, మొత్తం పచ్చ కోటరీలో జరిగిన ఈ అవినీతి అక్రమ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం వేళ్లతో సహా పెకిలించేందుకు అధికారులు సిద్ధమయ్యారా ఐటీ అధికారులు అనేది ప్రధానంగా వాళ్ళందరిలో ఒక వణుకు తెప్పిస్తున్న అంశం. ఇక అసలు విషయానికి వచ్చేస్తే కనుక ఈ దాడులు తర్వాత బయటపెట్టిన అధికారికంగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో లెక్క చూపని సుమారు 2,000 కోట్ల రూపాయల లావాదేవీలు గుర్తించారు అనేది ప్రధానంగా వెలుగు చూసిన అంశం. ఇక వాస్తవానికి ఆ దాడులు ఎక్కడ మొదలయ్యాయని చూసుకుంటే కనుక, మా పిఏగా చంద్రబాబు గారి పిఏగా అప్పట్లో పనిచేసిన వ్యక్తి దగ్గర నుంచి ఆ దాడులు మొదలయ్యాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి వాస్తవానికి ఈ రోల్లో ఆయనది చాలా చిన్న పాత్ర అంట, పెద్ద పెద్ద పాత్ర ఏం కాదంట, కానీ అంతకుమించి పెద్ద పాత్రదారులు ఉన్నారు అనడానికి ఆయన పాత్ర చిన్నదిగా అభివర్ణిస్తున్నారన్నమాట. పెద్ద పాత్రదారులు ఎవరు అంటే, ఆ పేర్లు ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేష్తో పాటు అనేక మంది మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతి అక్రమ సంపాదన ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. సో అమరావతిలో ప్రధానంగా జరిగింది ఏంటి అంటే ఇన్సైడర్ ట్రేడింగ్. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా ఇందులో భాగమనే చెప్పాలి అంటున్నారు ప్రస్తుతం చాలామంది వైసీపీ శ్రేణులు. శ్రీనివాస్ దగ్గర దొరికిన, నేను ఆల్రెడీ డైరీలు, ఆ డైరీ గురించి ఒక వీడియో చేశా, శ్రీనివాస్ దగ్గర దొరికిన డైరీలు, డాక్యుమెంట్లలో ఎవరెవరి పేర్లున్నాయి అనేది ఎవరికి ఇంకా స్పష్టంగా తెలియదు, అంటే అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ ఇప్పుడు ఐటీ శాఖ ఆ డైరీలో ఉన్న పేర్లను గనక బయట పెడితే అది దేశంలో ఒక పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు అంటున్నారు వైసీపీ విమర్శకులు. ఇదే టైంలో 2,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి అనేది ప్రాథమిక అంచనా మాత్రమే, తవ్వే కొద్దీ ఇంకా 1,000 కోట్ల రూపాయల లావాదేవీలు బయటపడతాయి అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు చుట్టూ ఉండే కోటరీ మొత్తం త్వరలో పగిలిపోయే అవకాశం ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు. నిజంగా అదే గనక జరిగితే ప్రముఖులుగా చలామణీ అవుతున్న చాలామంది రాజకీయ జీవితాలు, రాజకీయ నాయకుల జీవితాలు తలకిందులయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఇందులో చంద్రబాబు గారు మౌనంగా ఉండడమే ఆయన రాజకీయ చాణిక్యమా అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. నిజంగా పచ్చకోటరీ బద్దలవుతుందా, ఇదే గనక ఈ డైరీలో పేర్లు వివరాలు బయటపడితే చాలామంది రాజకీయ నాయకుల జీవితాలు తలకిందలవుతాయా, ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.